విజయ్ గారు, విజయ్ గారు ఇక్కడ అంటే ఒక్క విషయం, విజయ్ గారు ఒక 3 రోజుల క్రితం ఆర్బీఐ ఒక నివేదిక రిలీజ్ చేసింది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అందులో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఇటు తలసరి ఆదాయం కానీ లేదంటే రాష్ట్ర ఆదాయం కానీ బాగా విడిపోయిన తర్వాత పెరిగింది. దాంతోపాటు అప్పులు పెరిగినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు అనేవి సంపద సృష్టించే విధంగా ఉన్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేదంటే పాలమూరు రంగారెడ్డి కానీ ఇలాంటి ప్రాజెక్టుల కోసం అప్పులు చేయడం వల్ల ఆ అప్పులు సంపదని సృష్టిస్తున్నాయి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి, ఉత్పత్తులు కూడా పెంచుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. పూర్తిగా సంపద సృష్టించకపోగా ఇంకా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా ఉంది అని అనేది ఒక నివేదిక వచ్చింది. దాన్ని మీరేమంటారు? అదే కదా, అందుకే ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ పాటించింది, ఆంధ్రప్రదేశ్ పాటించలేదు అనేది అన్ని ఆర్బీఐ చెప్తుంది, నీతి ఆయోగ్ చెప్తుంది, ఫైనాన్స్ కమిషన్ చెప్తున్నటువంటిది. అప్పుల ఊబిలో పోయినప్పటికీ దాని నుంచి వస్తున్న ఆదాయాన్ని లెక్క కట్టాలి, ఎందుకంటే వా ఉన్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తాత్కాలికంగానే ఉంటే పెద్దగో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది అనే ఒక ఆత్మనూన్యత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకు ఆ రకమైనటువంటి మేము మొత్తము దివాళి తీస్తున్నాం అని ప్రజల ఇన్కాన్ఫిడెన్స్ లోకి పోవాల్సినటువంటి ఆత్మనూన్యత పోవాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మ పెద్ద ఆర్థిక ప్రపంచ దేశాలే కొన్ని అప్పు ఇస్తున్నాయి. భారతదేశం అప్పైంది, ఆ భారతదేశం అప్పు కూడా గతంలో 70 ఏళ్లలో 60 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు ఇన్నిలో దాదాపు 1 కోటి లక్షల కోట్లు దాటినటువంటిది అప్పు ఉన్నది. అప్పు చేసినటువంటి అప్పు ఏంటంటే మళ్ళీ ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఏ రకంగా ప్రజల్లో ఆర్థిక యాక్టివిటీ ఏ రకంగా పెరిగింది, ప్రొడక్షన్ ఏ రకంగా వస్తుంది అనేది చూసుకోవాలి. నేను అనుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్పులలో ఉండవచ్చు, అప్పుల ఊబిలోకి పోయినప్పటికీ అది పెద్ద విషయంగా భవిష్యత్తులో దాని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓ మనం మిగతా మొత్తం దివాదించిపోయి మొత్తం పాకిస్తాన్ లాగా ఏం లేనటువంటి సిచ్యువేషన్ భారతదేశానికి కానీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు కానీ లేదు. అట్లాంటి ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది, ఇతర రాష్ట్రాలు భారతదేశం ఒక సమైక్యంగా ఉన్నట్టు ఒక ఫెడరల్ ఫ్రంట్ గా ఉన్నటువంటి దాంట్లో ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దాంట్లో అంత హీనమైనటువంటి సిచ్యువేషన్ లో మనం చూసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా హీనాతిహీనంగా ఉందని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది బయటపడుతుంది, తాత్కాలికంగా వస్తున్న ఆర్థికంగా ఇబ్బందులు అప్పులు చేసినప్పటికీ ఒక స్పాన్ ఆఫ్ టైమ్ లో వాటన్నిటిని బయటపడే అవకాశమే ఉంటది. మరి అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నట్టు ఏ ప్రభుత్వం ఉన్నా ఆదుకునే అవకాశం ఉంటది ఆ రాష్ట్రాలకు సంబంధించినట్టు. అందుకని మీరు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఆర్థికంగా కొద్ది రోజులు ఇబ్బందులు బయటపడతారు, మిగతా రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇందాక చెప్పినట్టు ప్రజలు అక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ప్రొఫెసర్స్ వీళ్ళంతా ఒక ఆలోచన చేయండి, ప్రభుత్వానికి కావాల్సినటువంటి సజెషన్స్ ఇచ్చి ఏ ప్రభుత్వమైనా ఉండండి, మీరు మళ్ళా ఒకే రాజధాని ఒకే దగ్గర అన్ని పెట్టుబడులు పెట్టి ఆడనే 1 లక్ష కోట్లు పెట్టి అక్కడనే అట్లే చేసుకుంటే భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి, ప్రజల మనోభావాలు కంపల్సరీ గుర్తుండిపోతాయి. శ్రీభాగ్ ఒప్పందం 1100 ఎప్పుడో జరిగినటువంటిది కూడా ఇప్పటిదాకా గుర్తుందంటే ఇప్పుడు ఈ 3 రాజధానుల అంశం ఎప్పుడు ప్రజల్లో నాంతనే ఉంటది. అందుకనే నాని ఎప్పుడు మళ్ళా ఓపెన్ అయ్యి మొత్తం ఉద్యమాలు అని వచ్చానంటే ఇప్పటి నుంచే 3 రాజధానులు ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేదు, అది ప్రజల మనోభావాలు వస్తాయి అన్నట్టు. భవిష్యత్తు మేము కూడా ఇందులో భాగస్వాములం అయ్యాము, ఈ పాలనలో మేము భాగస్వాములం అయిన అభిప్రాయాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ప్రజల్లో. విజయ్ గారు నెక్స్ట్, కృష్ణాంజనేయులు గారు. అజిత గారు, అజిత గారు, నేను విజయ్ గారు మాట్లాడిన దాని మీదే మాట్లాడతాను. ఎందుకోసం అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి వాదనలు ఈ వాస్తవమైనటువంటి వాదనలు అనేటువంటి విధంగా కొంతమంది అపోహపడుతున్నారు. కాబట్టి దీంట్లో వాస్తవం ఎంత అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా చర్చించాల్సిందే. నేను విజయ్ గారు మాట్లాడినటువంటి అభిప్రాయాన్ని ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తాను, నేను దాన్ని ఖండించడం లేదు. నేను దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను ఆయన గమనించమని చెప్తాను. ఇది అందరికీ ప్రజలందరికీ కూడా ఉపయోగం కాబట్టి కేవలం ఆయన కోసం చెప్పడం లేదు. ఇక్కడ ఆయన అన్నది ఏమిటి అని అంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది ఒక మాట. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, ప్రభుత్వం అంటే అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశము, ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ, ఈ 3 పార్టీలు బయట మళ్ళీ అదే విధంగా మండలిలో కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళందరూ కలిసి ఆ రోజున విజయవాడ గుంటూరు మధ్యలో ఉండేటువంటి రాజధానిగా ఆ ప్రాంతాన్ని రాజధానిగా గుర్తించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము. ఈ అంశము చాలా కీలకమైనటువంటి, ఎవరో వ్యక్తులు తీసుకున్నటువంటిది కాదు, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటిది కాదు.
అదే విధంగా ఆ రోజు తీసుకున్నటువంటి రాష్ట్రంలో మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టాలనేటువంటి నిర్ణయమైన ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇంకొకటి ఏమిటంటే, లక్ష కోట్ల రూపాయలు ఒక చోటే పెట్టుబడి పెట్టడం అనేటువంటి మాట మాట్లాడారు. ఇక్కడ లక్ష కోట్ల రూపాయలు అనేటువంటి అంశం వస్తే, అక్కడ పరిపాలనా భవనాలు, రాజధాని అవసరమైనటువంటి పరిపాలనకు అవసరమైనటువంటి భవనాలతో సహా రాజధాని నిర్మించుకోవటానికి కేవలం 48,000 కోట్ల రూపాయలు పూర్తిగా సరిపోతాయి. ఇంకా అదనంగా 2050 వరకు దాన్ని డెవలప్ చేసుకోవడానికి 100,000 కోట్లు కావచ్చేమో. ఇది ఒక అంశం. రెండవది ఏంటి అంటే, అసలు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటిది ఆ రోజున చట్టంలో చేసినటువంటి విషయము. ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014 ఎన్నికల సమయంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చి మీకు ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మించుకోవడానికి నిధులు ఇవ్వాలి, కాబట్టి నిధులకు సమస్య లేదు, అది అడిగి తెచ్చుకోవాలి. రెండవ అంశం ఏమిటంటే, భారతదేశంలో ఎక్కడో లేనటువంటి విధంగా ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారాగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. దాని ద్వారాగా అక్కడ ఉండేటువంటి అటవీ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కలిపితే 58,000 ఎకరాల భూములు ఉన్నాయి మొత్తం రాజధానికి. దీంట్లో పార్కులు, పరిపాలనా భవనాలు, అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి కమర్షియల్, అదేవిధంగా వాళ్ళకి రెసిడెన్షియల్ అన్ని ఇచ్చిన తర్వాత 8,427 ఎకరాల డెవలప్డ్ ల్యాండ్ మిగిలి ఉంటుంది. ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇది ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే దాన్ని డబ్బుగా మలుచుకొని మిగతా ప్రాంతాలను కూడా, అమరావతి రాజధానితో పాటు మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు. ఈ 8,427 ఎకరాలు ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా గజం 36,000 రూపాయలు అక్కడ డెవలప్డ్ ఉంటే దాని 148,000 కోట్ల రూపాయల డబ్బులు ఇప్పుడుగా వచ్చేటువంటి అవకాశం ఉందని ఆ విధంగా అసలు రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా చేసుకొని 13 జిల్లాల అభివృద్ధికి కూడా వెళ్ళొచ్చు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, మొత్తం అభివృద్ధిని అంతా ఒక చేరకే కేంద్రీకరిస్తున్నారని. అభివృద్ధి వేరు, పరిపాలన వేరు. ఈ రెండు అంశాలను కూడా గమనించాలని. రెండింటిని క్లబ్ చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ చెప్పి అభివృద్ధి వికేంద్రీకరణగా చెప్తున్నారు. ఇది తప్పు. పరిపాలన 3 చోట్ల 3 ముక్కలు చేసుకున్నందువల్ల వచ్చేటువంటి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. 3 ప్రాంతాలు కాదు, 13 జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సహజ వనరులకు అనుగుణంగా అభివృద్ధికి సంబంధించినటువంటి పరిశ్రమలు, మిగతా అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి. అదే తరహాలోనే కొంత ప్రయత్నం అనేటువంటి 2014-19 జరిగింది. మీకు నెల్లూరు వైపు నుంచి చూస్తే ఆక్వాకు సంబంధించినటువంటి దాన్ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి డెవలప్ చేసుకోవచ్చు, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఐటీ, అదేవిధంగా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని పరిపాలన వికేంద్రీకరణ చేసి 3 ముక్కలు చేస్తే దానివల్ల నష్టం కన్నా లాభం లేనటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, ఆ ప్రాంతాల్లో వ్యతిరేక భావనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విజయ్ గారు చెప్పారు. ఎస్, ఈ రోజున విశాఖపట్నం అనేటువంటిది పరిపాలన రాజధానిగా మారితే రాయలసీమ వైపు నుంచి 950 కిలోమీటర్ల నుంచి ఆ ప్రాంతం నుంచి 1,300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది విశాఖపట్నం వెళ్ళాలంటే పరిపాలన రాజధానికి. అంటే ఇది రాయలసీమలో అసంతృప్తి వచ్చి రాయలసీమ ప్రాంతం విడిపోవాలనేటువంటి ఉద్యమం రావడానికి అలాంటి పరిస్థితులు దారితీసినటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాజధాని ఒకసారి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక్క ఏదైనా సరే శాశ్వతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒకసారి తీసుకుంటుంది. ప్రభుత్వం మారినప్పుడల్లా ఒక రాజధాని మారదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజధానులు అన్నారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిస్తాను, 13 జిల్లాల్లో 13 రాజధానులు పెడతానంటారు. దానికి మనం ఒప్పుకుంటామా? ఈ విధంగా అభివృద్ధికి ఎక్కడ ఉంటుంది? 2.5 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడుందో తెలియదు. అసలు రాజధాని ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక పరిశ్రమ రాకుండా, ఏదైనా సరే ఒక రాజధాని ఒక పట్టణం ఉంటే కదా పరిశ్రమలు వచ్చేది, అభివృద్ధి జరిగేది. ఈ రోజున ఉద్యోగ ఉపాధి లేనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఒక రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ధోరణి, ఇది ఒక మంచి ధోరణి కాదు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించేటువంటి అంశం. 3 రాజధానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు అనటానికి నిదర్శనం ఏంటంటే, ఈ రోజున అమరావతిలో సమయమైనటువంటి రైతులందరూ కూడా వెళ్తుంటే రాయలసీమ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే అర్థం ఏమిటంటే, అన్ని ప్రాంతాల ప్రజలు ఒకటే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి కేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారు. రైట్. కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ గారు
సరే అంటే రాజధానికి సంబంధించి ఓకే క్లారిటీ ఉంది అందరిలో కూడా. దాంతోపాటు ఈరోజు అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు సంపద సృష్టించే విధంగా ఉన్నాయా అని అనేది, ఎందుకంటే ఆర్బీఐ నివేదిక తర్వాత ఇది ఒకటి చర్చ జరుగుతోంది. ఒకవేళ సంపద సృష్టించే విధంగా లేనప్పుడు ఇలానే అప్పులు పెరిగిపోతే ఏంటి రాష్ట్రం అనేది దీని నుంచి కోలుకునేది ఎలా? కోలుకోవటం అనేది కాదండి, అసలు ప్రతి వారు కూడా, ఇందాక విజయ్ గారు కూడా అప్పులు చేయింది ఎవరు? కేంద్రం చేయట్లేదా? కేంద్ర అప్పులు పెరిగాయని మాట్లాడారు. కేంద్రం అప్పులు చేయట్లేదు లేదా ఇతర రాష్ట్రాలు అప్పులు చేయట్లేదని ఎవరు అనట్లేదండి. అప్పులు అవసరం మేరకు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, కానీ చేస్తున్న అప్పులు ఏ మేరకు ప్రభుత్వ ఖర్చు కింద వాడుతున్నారు, ఏ మేరకు దాన్ని మళ్ళీ ఉత్పత్తి పద్ధతిలో పెట్టుబడిగా పెడుతున్నారు అనే దగ్గరే తేడా ఉందండి. ఆ చేసిన అప్పులను తీసుకెళ్ళి జాగ్రత్తగా కొంతమేర పెట్టుబడులుగా మార్చి అభివృద్ధి వైపు కనుక పెట్టి ఉంటే ఆదాయం పెరగడం అనేది మొదలయ్యేదండి. ఈ 2.5 సంవత్సరాల్లో ఆదాయం పెరగాలి కదా, ప్రతి సంవత్సరం కూడా పెరగాలి. ఒక స్పష్టమైన బడ్జెట్ ప్రజెంట్ చేయదు ఈ ప్రభుత్వం. ప్రతిసారి కూడా ఏదో ఒక షాకు, అంటే 2019 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక స్పష్టమైన బడ్జెట్ ఇది, ఇదో మేము చేయబోయేటువంటిది ఇది అనేటువంటిది. ఆ బడ్జెట్కి సంబంధం లేదు, ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక దాంట్లో డబ్బులు విడుదలైపోతాయి, కంప్యూటర్లో నొక్కేస్తుంటారు, ఎవరికో వెళ్ళి డబ్బులు పడుతుంటాయి. సో పథకాల రూపకల్పన అనేటువంటిది బడ్జెట్తో సంబంధం లేకుండా బయట చేయటం మొదలెట్టిన తర్వాత లెక్కలు తేలవండి. ఎందుకు ఇస్తున్నామో తెలియదు, ఏమి ఆశించి ఇస్తున్నామో తెలియదు, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటో తెలియట్లేదు. పార్టీకి రావచ్చు, అధికార పార్టీకి రావచ్చు ఏమో, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లాభం రావాలి కదా. ప్రజలందరికీ ఇస్తున్నామండి డబ్బులు ఇస్తున్నాము. చాలామంది ఏమడుగుతున్నారంటే మీరందరూ రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్లు తీసుకోవట్లేదా, మీకు మీకు ఇస్తే ఒకటి వాళ్ళకి ఇస్తే ఒకటే అంటారు. తప్పలేదు, మీ ప్రశ్నల్ని మేము అంగీకరిస్తున్నాం, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి దానివల్ల, అంటే అన్ని కొన్ని వర్గాలకు ఇస్తున్న డబ్బుల వల్ల వాళ్ళు ఉత్పత్తి పెంచడంలో భాగస్వాములు కావాలండి. అది అవ్వట్లేదు, బద్దకస్తులు అవుతున్నారు. ఉన్న వృత్తులను వదిలేస్తూ హాయిగా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు లాభాలు లేదా పథకాలు అందుకుందాము అనేటువంటి విషయం కనుక జరిగితే ఎలా? ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కూడా ఇస్తున్నారు ఇలాంటి ఉచితాలు, కానీ అక్కడ ఆల్రెడీ ఆర్థికంగా కొంత పునాది ఉందండి. ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందిన 5-6 నగరాలు ఉన్నాయి వాళ్ళకి, అవి నడుస్తున్నాయి, అక్కడి నుంచి ఆదాయం వస్తుంది. కానీ మనకి ఏమీ లేని చోట మనకు విశాఖపట్నం మినహా ఒక ఆదాయం తెచ్చేటువంటి మరొక నగరం లేని పద్ధతిలో ఎలా పెరగాలి ఈ రాష్ట్రం? ఎలా రాజధాని నిర్మాణం చేసుకోవాలి? ఎక్కడ నిర్మాణం చేస్తారనేది సరే ఆలోచిద్దాం, కోర్టులు నిర్ణయిస్తే ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కానీ ఎలా, ఎక్కడి నుంచి తెద్దాం, ఎలా పెట్టుబడులు పెడదాం, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దాం, ఈ రాష్ట్రం అభివృద్ధిని ఎక్కడికి తీసుకెళ్దాం, దానికి సంబంధించిన ప్రణాళికలు లేకుండా ఏదో ఒక కొత్త పేరు ఆ ముఖ్యమంత్రి గారి పేరుతో పెట్టుకొని ఒక సంక్షేమ పథకాన్ని కనుక విడుదల చేస్తే ప్రతి శుక్రవారం, నిజానికి సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్న దానికన్నా ప్రచారానికి ఎక్కువ ఖర్చు అవుతుందో అని ఒక అనుమానం ఉందండి. ఒక చిన్న ప్రకటనకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని రకాల బ్యానర్లు రాస్తున్నారు, ఎన్ని రకాల రంగులు వేస్తున్నారు? నిన్ననే వరదల మీద వస్తే ఇసుక కోసం వరదలు వచ్చినాయి అని చెప్పి దామోదర ప్రసాద్ లాంటి వాళ్ళు అందరూ కూడా అంటుంటే, ఒకవైపు ఇసుక అందరికి కూడా సరసమైన ధరలు అని నిన్ననే అతిపెద్ద ప్రకటన వచ్చింది దుగ్గరాజ శ్రీనివాస్ గారు. యాక్చువల్ గా పరిపాలన జరిగేదానికి ప్రకటనలు ఇచ్చేదానికి వాస్తవానికి సంబంధం లేకుండా పోయింది, ఎక్కడ తెగిపోయింది. సో మాట్లాడటంలో ఎక్కువ రాజకీయం కనిపిస్తుంది, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కనిపిస్తోంది, ప్రశ్నించే వారిని తిరిగి తప్పుపట్టడం జరుగుతోంది. మనం ఏదైనా ప్రశ్నిస్తే పెన్షన్ల గురించి నీ సంగతి మాకు తెలియదా, మీరు ఎలా మాట్లాడతారు తెలియదు, ఇలాంటి వాటిని మాట్లాడి నోరు మూయిద్దామని చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, కానీ సమాధానం చెప్పే ప్రయత్నం జరగట్లేదు. సమాధానం ఎవరికి చెప్తున్నారు? ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశానికి సమాధానం చెప్పుకున్నారు, లేదా చంద్రబాబుకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? మాకు కావాల్సిన మీ మధ్య గొడవలు కాదు, మాకు కావాల్సిన రాష్ట్ర ప్రజలకు సమాధానం కావాలి. మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నాం, మాకేం పార్టీల గురించి అఫిలియేషన్ మాకేం లేదు. సో మా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన పని లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దామోదర్ ప్రసాద్ గారు ఇందా చెప్పారు కదా, అనంతపూర్లో ఒక ఆటో వాడే పక్కకు తీసుకెళ్ళి మేము చదివించుకుంటున్నాం అనే పరిస్థితి వచ్చిందండి.
లేదా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర సరిహద్దుల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారంటే, లేదా డీజిల్ కొట్టించుకుంటారంటే, లేదా మందు బాయిలందరూ ఖమ్మం జిల్లాకి వెళ్తున్నారంటే ఏమిటి జరుగుతోంది? మనకున్న గుర్తింపు ఏమిటి? మనం ఇప్పుడు గంజాయి కేంద్రంగా గుర్తింపు పొందుతున్నామండి. నేను ఈ మధ్య ఒక 2 నెలల పాటు బెంగళూరులోనూ మహారాష్ట్రలో తిరిగాను. అక్కడ ఆంధ్ర అనగానే వాళ్ళకి గుర్తు వస్తుంది మన దగ్గర సరఫరా అవుతున్న గంజాయి ఎందుకు వస్తుందండి అక్కడి నుంచి అడుగుతున్నారు. సో ఇలాంటివి మనం నెగిటివ్ ఇమేజెస్ పెంచుకొని పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదీస్తారండి జనం. మీ మొన్న వరదల్లో ముఖ్యమైన మంత్రులు నిలదీశారా లేదా? జనం అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి ఉంటే లేదా పునరావాసం కల్పించి ఉంటే ఎందుకు అలా ప్రశ్నిస్తారు వాళ్ళు? ధైర్యం చేసి ప్రశ్నించారు కదా. చాలా గొప్ప గొప్ప బలమైన మంత్రులే ప్రశ్నించారు వాళ్ళు, బాధితులు, వరద బాధితులు. సో కాబట్టి వరదకి సరైనటువంటి వరద రావడం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒకేసారి వచ్చేసే నీళ్లు, మానవుడు ఏమీ చేయలేడు, మానవాతులు నిజమే, ప్రకృతి వైపరీత్యం అంటేనే హఠాత్తుగా వస్తుంది. ఆ తర్వాత జరిగే పనులకే మనం ఆలోచించేటువంటిది అండి. ఎందుకు వచ్చింది అనేది పక్కన పెట్టండి. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, మన స్పందన ఎలా ఉంది, ప్రభుత్వ స్పందన ఎలా ఉంది, ప్రజలను ఏ మేరకు ఆదుకుంటున్నాం, ఎలా ఆదుకుంటున్నాం, వాళ్ళని తృప్తిపరచగలిగామా, వాళ్ళకి తిరిగి మళ్ళీ కోలుకొని వాళ్ళ రోజువారీ జీవితం గడిపేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించగలిగితే ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తారండి, ఎవరైనా అభినందిస్తారు. సో కావాల్సింది అది, దాని మీద దృష్టి పెట్టండి అనేటువంటిదే ఉద్దేశం. అసెంబ్లీలో చర్చ దాని మీద జరగలేదు, ఎంతసేపటికి రాజకీయాల పరమైన చర్చలే జరుగుతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి ఆర్థికంగా, రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ నష్టపడుతున్నదండి. దీన్ని మనం అందరం గమనించాలి. ఇందాక చెప్పినట్టే మా ప్రయత్నంగా మేము సమావేశాలు పెట్టి ప్రత్యామ్నాయాలు తీసుకుంటాం.